నమస్తే వెల్కమ్ టు నేను మీ మాధురి పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా సైబర్ చోరులు రెచ్చిపోతున్నారు సులువుగా డబ్బు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కుతూ మోసాలకు పాల్పడుతున్నారు టెక్నికల్గా ఎంత అలర్ట్ గా ఉన్నా నిత్యం ఎక్కడో ఒక చోట సైబర్ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి మాయ మాటలతో అమాయకులను బురడి కొట్టిస్తున్నారు ఇప్పటి వరకు కేవైసీ అప్డేట్ బహుమతులు క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఓఎల్ఎక్స్ లాటరీల పేరుతో మోసం చేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కాస్త రూట్ మార్చారు లేటెస్ట్గా మరో కొత్త తరహా మోసానికి తెరలేపారు ఏకంగా తెలంగాణ డీజీపీ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన తాజాగా కలకలం రేపుతోంది కేసు వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఓ యువకుడికి ఫోన్ కాల్ వచ్చింది అయితే అందులో డీజీపీ ఫోటోతో కాల్ రావడంతో యువకుడు షాక్ అయ్యాడు డీజీపీ నుంచి ఫోన్ రావడం ఏంటని కాల్ రిసీవ్ చేసి మాట్లాడాడు అయితే అందులో అచ్చం డీజీపీ వాయిస్ లాగా ఉండడంతో సార్ చెప్పండి అంటూ ఆ యువకుడు కంగారు పడ్డాడు ఆ యువకుడు వాయిస్ షేక్ అవ్వడాన్ని గుర్తించిన అవతలివాడు బెదిరించడం స్టార్ట్ చేశాడు నీ బామ్మర్దిని డ్రగ్స్తో పట్టుకున్నామని అతడు నీ నెంబర్ ఇచ్చాడని తెలిపాడు అందుకే నీకు ఫోన్ చేశామని అవతలి నుంచి ఫోన్లో మాట్లాడారు డీజీపీ పేరుతో ఫోన్ రావడం అది కూడా తన భావమరిదిని డ్రగ్స్ తో పట్టుకున్నామని చెప్పడంతో ఆ యువకుడు నిజమే అనుకున్నాడు అదేంటి సార్ మా బావమది డ్రగ్స్ తో దొరకడం ఏంటి అని ప్రశ్నించగా అదే మాకు తెలియదన్నారు నిర్లక్ష్యం చేస్తే నీ బామ్మర్దిని జైలుకు పంపాల్సి ఉంటుందన్నారు మీ బామ్మర్దిని అప్పగించాలంటే ఆన్లైన్లో డబ్బులు పంపితే కేసు లేకుండా చూస్తామని కాల్ చేసిన వ్యక్తి బెదిరించాడు ఈ విషయం ఎవరికీ చెప్పకూడదన్నారు దీంతో ఆన్లైన్ అనగానే ఆ యువకుడికి అనుమానం వచ్చింది డీజీపీ అయితే పోలీసులను నా దగ్గరకు పంపుతామంటారు కానీ ఆన్లైన్ పేమెంట్ చేయమంటున్నాడేంటని కాసేపు ప్రశ్నలు మెదిలే డీజీపీ పేరుతో వస్తున్న కాల్ను ఆ యువకుడు మళ్లీ చూడగా పాకిస్తాన్ నెంబర్ నుంచి ఫోన్ చేసి బెదిరిస్తున్నట్లు తెలుసుకున్నాడు ఇదంతా సైబర్ కేటుగాళ్లు పనేనని పసిగట్టి వెంటనే ఆ యువకుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దీంతో పోలీసులు ఆ యువకుడి వద్దకు చేరుకొని ఫోన్ తీసుకుని పరిశీలించగా ఇదంతా సైబర్ నేరగాళ్ల పనేనని గుర్తించారు ఆ యువకుడికి వచ్చిన ఫోన్ నెంబర్ సహాయంతో ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీస్తున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు తెలంగాణ డీజీపీ ఫోటోతో సహా ఆయన పేరును కూడా వాడుకోవడం సంచలనంగా మారింది ఇలాంటి ఫేక్ కాల్స్ తో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు